అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప జగన్ చేసిందేం లేదని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. పరిపాలన అనుభవం లేకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ ఇప్పుడు ఎక్కడ పోయారని ప్రశ్నించారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని, తాము రాజీనామా చేసి హోదా కోసం పోరాడుతున్నామని అన్నారు. లోకసభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభ పోయినప్పుడు రాజ్యసభలో కూడా ఆ రోజు అరుణ్ జైట్లీ వెంకయ్యనాయుడు గారి గట్టిగా పోరాడితే ఆనాటి ప్రధానమంత్రి ఇప్పటికిప్పుడు బిల్లు పెట్టలేం కానీ మేము ప్రత్యేక హోదా ఇస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విచిత్రమైన పరిస్థితి మీరు చూస్తే 25 మందికి ఎంపీలకు ఇవ్వండి, కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా. 1/5/2018 ఈయన చెప్పిన మాటలు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని, ఈ ప్రత్యేక హోదా వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అదే సమయంలో ఒంగోలు లాంటి టౌన్ కూడా హైదరాబాద్ మరి తయారవుతుంది. ఇందులో ఎక్కడా రాజీ లేదు, పోరాడతామని ఆ రోజు మీరు చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు బీజేపీకి మెజారిటీ వచ్చిందని. ఆ రోజు బీజేపీకి మెజారిటీ ఉంది, మేము ఆ పార్టీకి సహకరించినప్పుడు కూడా, అలయన్స్ పెట్టుకున్నప్పుడు కూడా మెజారిటీ వచ్చింది, కానీ మేము మంత్రులు రాజీనామాలు చేసి పోరాడాం. మీరెందుకు పోరాడరని నేను అడుగుతున్నా. ఇంకొక పక్క రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు, ఏమి సాధించారని అడుగుతున్నా, ఎందుకు సపోర్ట్ చేశారని అడుగుతున్నా, సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. మొన్ననే 30/11/2021 ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని పార్లమెంట్లో మంత్రి చెప్పాడు. ఈరోజు నేను అడిగేది ఈ ఎంపీలని, ఈ ప్రభుత్వాన్ని, మీరేం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏం సాధించారు, ఎందుకు దీనిపైన మీరు పోరాడలేకపోయారో సమాధానం చెప్పవలసిన బాధ్యత మీపైన ఉంది. ఇది మోసం దగా అవునా కాదా మీరే చెప్పండి. ఆ రోజు యువతకు భరోసా ఇచ్చారు, ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు, ప్రత్యేక హోదా సాధిస్తాం, సాధించలేకపోతే రాజీనామాలు చేస్తామని కూడా చెప్పారు. మమ్మల్ని రాజీనామాలు చేయమన్నారు, మేము మంత్రులు రాజీనామాలు చేశాం. ఇప్పుడు అడుగుతున్నాం, మీకు ఏమాత్రం సిన్సియారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయండి. మా ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నాం, అందరం కలిసి పోరాడదాం, ప్రత్యేక హోదా సాధిద్దాం. ఈ సవాలుకు మీరు సిద్ధమా?